హలో అండి, వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే, లక్ష్మీ అమ్మవారిని అయితే వేడుకుందాము. అయితే మనకి త్వరలో దీపావళి వస్తుంది కదా, మనము ధనత్రయోదశి రోజు యమదీపం పెట్టుకుంటాం కదా. అలాగే ధనత్రయోదశి రోజు కొన్ని ప్రాంతాల్లో యమత్రయోదశిగాను కూడా పరిగణిస్తారు. ఇలా ఎందుకు పిలుస్తారంటే, ఈరోజు ప్రత్యేకత ఏంటి, యమదీపం వెలిగిస్తే ఏంటి అనే సంగతి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని మనము ధనత్రయోదశిగా పరిగణిస్తాము. అలాగే ఆయుర్వేద విజ్ఞానానికి ఆరాధ్య దైవము ధన్వంతరి, ఆయనను కూడా ఆ రోజు మనము పూజించుకుంటాము. ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మొదలవుతుంది. అయితే ఈ పండుగ రోజు యమదీపం వెలిగిస్తారు. ఇలా చేస్తే మనకి ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని విశ్వసిస్తారు. అలాగే అపమృత్య దోషాలు కూడా తొలగిపోతాయని చెప్తారన్నమాట. అందుకని మనము ధనత్రయోదశి రోజు అలాగే ఉదయం లక్ష్మీదేవి పూజ అయితే చేసుకొని సాయంకాలం మనము ద్వారబంధానికి పూజ కూడా చేసుకొని ప్రతిరోజు కార్తీక మాసంలో దీపాలు పెట్టుకుంటాం కదా, అలాగే ద్వారబంధాన్ని కూడా అలంకరించుకొని ఆ ఎదురుగా మనమైతే యమదీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగా పసుపు రాసుకొని ముందుగా, తర్వాత ఏమో కుబేర ముగ్గు దాని మీద వేసుకోవాలి. ఇది యముడికి ప్రత్యేకమైన పూజ అన్నమాట. ఈ పూజ ఎందుకు చేస్తారు అనేది అయితే మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఇలాగా కుబేర ముగ్గు వేసిన తర్వాత, చుట్టూ దిగ్బంధం చేసిన తర్వాత మధ్యలో మనమైతే తమలపాకులనైతే అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఈ కుబేర ముగ్గుకు పసుపు కుంకాలు అన్నీ పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఇలాగా చుట్టూ పసుపు వేసుకోవాలి. మధ్యలోనైతే మనము కుంకుమ వేసుకోవాలి. అలాగే అక్షతలు, ధూపం, దీపం, నైవేద్యాలతో మనమైతే కుబేర దీపం పెట్టుకోవాలి. ధన్వంతరి కూడా ఈ జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశినే మనము ధనత్రయోదశిగా పరిగణిస్తాం. కనుక ఈరోజు ధన్వంతరిని కూడా మనము మనసులోనే ధ్యానం చేసుకొని ఆయనకైతే నమస్కారం చేసుకుంటాము. ధన్వంతరికి వేరేగా ఫోటోలు పెట్టి దీపాలు ఆరాధన అంటే ఏమో తెలియదండి అవన్నీ నాకు. కాకపోతే ఆ రోజు ఆరోగ్య ప్రదాత కనుక ధన్వంతరిని తలంచుకొని కూడా మనము దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా చేస్తే మనకి అపమృత్య దోషాలు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయని పెద్దలైతే చెప్తారు. ఇది యముడికి ప్రత్యేకమైన పూజ అన్నమాట. ఈ ప్రత్యేకంగా యమదీపం మనము కార్తీక మాసం నెల రోజులు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ పెట్టుకున్న తర్వాత ఈ ప్రమిదలను కూడా మనం లోపలికి తేకుండా బయటే ఉంచేసి ఈ నెల రోజులు ఆ వాటిలోనే మనం పెట్టుకోవచ్చు. తర్వాత అవి మనము బయటే ఉంచాలన్నమాట ఆ ప్రమిదల్ని. అలాగే లేదంటే ఒక ధనత్రయోదశి రోజు, లేదంటే యమద్వితీయ అని భగ్నిహస్త భోజనం రోజు అయినా సరే మనము యమదీపాన్ని పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇలాగా మధ్యలోని కూడా ఒక తమలపాకు పెట్టుకొని మూడు ఒత్తులు అన్నమాట, మూడు ఒత్తులు వేసుకుని, రెండు రెండు ఒత్తులు చొప్పున మూడు ఒత్తులు వేసుకొని దీపం దక్షిణం వైపు చూస్తున్నట్టుగా మనమైతే ఏర్పాటు చేసుకోవాలి. మరి ద్వారానికి ఎదురుగా కాదు, మనకి మన ఇంటి ఫేసింగ్ని బట్టి మనము దీపం దక్షిణం వైపు చూస్తున్నట్టయితే పెట్టుకోవాలి. ఇది యముడికి ప్రత్యేకమైన పూజ. అలాగే యముడికి చిన్న బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టాలి. ధూపం, దీపం, నైవేద్యం, హారతలు కూడా ఇచ్చుకొని యముడిని కూడా మనము ప్రసన్నం చేసుకోవాలి. అయితే ఇది యముడికి ప్రత్యేకమైన పూజ. దీనికి ఒక కథ అయితే ఉంది, నేనైతే ఇప్పుడు ఆ కథ అయితే తెలియచేస్తాను. పూర్వము హిమ అనే రాజుకు లేక కొడుకు పుడతాడంట. వివాహమైన నాలుగో రోజునే ఆ కుమారుడు మరణిస్తాడని పండితులు చెప్తారంట. అలాగే కాలక్రమంలో ఒక రాజకుమారి అతడిని వరించి పెళ్లి చేసుకుంటాడట. ఆ రాకుమారుని కూడా హెచ్చరిస్తారట, పెళ్ళైన వెంటనే నీకు వైధవ్యం తప్పదంటారంట. అయితే తన భర్తని తానే కాపాడుకుంటానని ధీమాగా చెప్తుందంట. ఆమె పెళ్ళైన నాలుగో రోజే ఆమె భర్త పెళ్ళైన నాలుగో రోజే ఆమె భర్త రాజకుమారుడు పెళ్ళైన నాలుగో రోజు ఆమె భర్త రాజకుమారుడు గది ముందు మనకి ఇదైపోతాడంట. యముడు వచ్చి తీసుకెళ్ళడానికి, రావడానికి రెడీగా అవుతుంటుంటాడంట. ఆమె ఆ రోజునట తన బంగారు నగలు ఆభరణాలు రాజకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోసి దీపాలు వెలిగిస్తుందట. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తూ గానం చేస్తుంటుందట. అదే సమయానికి రాకుమారుడు ప్రాణాలు తీసుకువెళ్లేందుకు యముడు పాము రూపంలో వస్తాడంట. నగల మీద పడిన దీపకాంతి వలన ఆయన కళ్ళు చెదురుతాయంట. యువరాణి పాటలకు మైమరిచిపోతాడంట యముడు. అప్పటికే మృత్యుగడియలు దాటిపోవడంతో యముడు శూన్యహస్తాలతో వెనుతిరిగి వెళ్ళిపోతాడని పెద్దలు పురాణ
పురాణాలు చెప్తున్న కదా, అప్పటి నుంచి ధనత్రయోదశి రోజు బంగారం వెండి ఆభరణాలను కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం, ఇంటి గుమ్మం బయట దీపాలు వెలిగించుతారని చెప్తారు. అయితే మృత్యుదోషం తొలగిపోయేందుకు, పరిపూర్ణ ఆయుష్షు కోసము మనము ధనత్రయోదశి రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి మనం ఇరువైపులా దీపాలు ఎలాగో పెడతామో అలాగే మనకి ఈ యమదీపం కూడా పెట్టుకోవాలి. దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి యముడు ఇంటి ఆవరణలో దక్షిణం వైపు మనము మనకి ధాన్యం దొరికితే ధాన్యం మీద కూడా వేసి దీపాలు వెలిగించాలి. లేదంటే కొంతమంది ఉప్పు వేస్తారు. మేమైతే ఏమి పెట్టకుండా ఇలాగే దీపం వెలిగిస్తాము. ప్రతి సంవత్సరం ఇలాగే అలవాటు మాకు. ఈ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని, అలాగే అకాల మరణం దరిచేరదని ఈ యమదీపాన్ని అయితే వెలిగిస్తారు. అలాగే యమదీపాన్ని వెలిగించేటప్పుడు మనము దండం పెట్టుకొని ఒక మంత్ర అయితే చదువుకోవాలి. మృత్యునాం దండ పాశాభయం కాలాన్ శ్యామయ సహా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మాం. ఇంకోసారి చదువుతానండి. యమదీపం వెలిగించేటప్పుడు నేను డిస్క్రిప్షన్లను కూడా ఇస్తాను. మృత్యునాం దండ పాశాభయం కాలేన్ శ్యామయ సహా త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మాం. ఇదండి, నేను డిస్క్రిప్షన్లోను కూడా ఇది ఇస్తాను. ఇది చదువుకొని యముడికి మనము మనస్ఫూర్తిగా తండ్రి మా కుటుంబాన్ని అంతటిని కాపాడి రక్షించు అని మనము చేసుకుంటామన్నమాట. దీపదానం దీపదానాలు కూడా కార్తీక మాసంలో చేస్తారు కదా, అలాగే ఈ నెల రోజులు యమదీపం కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఒకరోజు పెట్టుకునైనా ఇలాగ యముడికి మనస్ఫూర్తిగా ప్రార్థించి ధూపం దీపం హారతులు అన్నీ సమర్పించుకోవాలి. అలాగే దీపం వెలిగించడం వెనుకున్న పరమార్థం కూడా ఉంటుంది మనకి. మనము కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగిస్తాం కదా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వక్నినాయోజితమ్మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం భక్త్యా దీపం ప్రయత్సామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి శుభప్రదమైన మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను స్వామి తండ్రి అని పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. నాకు భయంకరమైన నరకాన్ని నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థమన్నమాట. ఇలాగైతే మనము యమదీపాన్ని వెలిగించుకుంటే చాలా చాలా మంచిది. యముడికి ప్రీతికరమైన బెల్లం నైవేద్యంగా పెట్టుకోవాలి. అలాగే ధూపం దీపం ఇవ్వాలి. యముడికి సంబంధించిన దీపానికి సంబంధించిన మంత్రం కూడా చదువుకోవాలి. మనము ఇది ధనత్రయోదశి రోజు ఉదయాన్నే మనం లక్ష్మీ పూజ చేసుకుంటాము. నేను కుబేర లక్ష్మి వీడియో కూడా పెట్టాను, ముందు వీడియోలో చూడండి తప్పకుండా. అలాగే ఈ దీపావళి రోజు కనకదార పూజ చేసుకున్నా చాలా మంచిది. నేను ఆ వీడియో కూడా పెట్టాను, తప్పకుండా ఒకసారి అయితే చూడండి. ధనత్రయోదశి రోజు ఉదయం మనము లక్ష్మీ పూజ చేసుకుని సాయంకాలం ద్వారబంధాన్ని అంతా అలంకరించుకొని రెండు వైపులా కార్తీక దీపాలు కూడా పెట్టుకొని దక్షిణం వైపు యముడికి ఈ దీపాన్ని అమర్చుకొని యముడికైతే మనం నమస్కరించుకోవాలి. తండ్రి మాకు అపమృత్యు దోషాలు భయాలు ఏవీ లేకుండా చేయి తండ్రి అని ఈ దీపాన్ని అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇదండి ఈరోజు వీడియో. అయితే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి, అలాగే మంచి మంచి పూజలు కూడా ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ అని మీరు టచ్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. మన ఛానల్లో మంగళహారతులు, మంచి మంచి అన్నమాచార్య కీర్తనలు, పూజా వీడియోస్, మంచి మాటలు అన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.